హాయ్ వెల్కమ్ టు మహాలా. సో ఇది వచ్చేసి మార్నింగ్ రొటీన్ అనమాట. సో మార్నింగ్ లేసి అండ్ ముగ్గు వేసుకొని ఇల్లు తీసి ముగ్గు వేసుకొని సో ఇలా వేరే చూపిస్తాను వాడికి ఏం స్నాక్స్ చేశాను అనేది. వాడికి స్నాక్స్ అనమాట అండ్ ఎగ్ గుండు పండు ఆ రెసిపీ నేను పెడతాను, చాలా బాగుంటుంది. సో తొందరగా అయిపోతుంది అనమాట వీడికి స్నాక్స్. సో రోజుకు ఒక వెరైటీ పెట్టాలి కాబట్టి కంపల్సరీ రెండు పెడతాను, ఒక ఫ్రూటు ఒకటి ఏమైనా వేరే స్నాక్స్ ఏమైనా అలా పెడతానమాట. ఇవాళ అయితే ఎగ్ గుండుపు నూగులు మినపట్టు వేసిన. సో వాడి ఫేవరెట్ అన్నిటిని వేసిన అనమాట ఒక చింతలు. సో ఇదైతే సో బాక్స్లోకి అనమాట స్నాక్స్. సో పిల్లలకి అడ వీడు లేకుండా ఇలా చిన్నవి వేసామంటారు. సో ఇలా అనమాట. సో ఫ్రూట్ లేవు ఇవాళ. సో ఎగ్ అండ్ ఏమో ఒక దోశ మినపట్టు అనమాట. సో ఇది వాడి స్నాక్స్. సో లాకింగ్ అనమాట ఇదంతా చాలా బాగుంటుంది. సో రెండు రెసిపీస్ ఉన్నప్పుడు ఇది పెడతాను. నార్మల్గా అయితే ఇంకా వేరేవి ఉంటాయి, ఇంకొక టూ ఉన్నాయి అనమాట చిన్న మినీ స్నాక్స్ బాక్స్. ఇక్కడ హాట్ వాటర్ అవుతున్నాయి వాడికి అండ్ వాడు బ్రష్ చేస్తుండే లేదు బ్రష్ చేస్తాడు. సో వాడి డైలీ రొటీన్లో అదొకటి. సో ఇప్పుడు మనం అది తినడానికి దోశ గుండ్లు ఒక 3 అవర్స్ నానితే చాలు. సో ఇలా పట్టేసి ఉప్పు వేసి ఒక 1/2 అవర్ ఉంచితే అంతే అనమాట. మంచిగా అట్టు చేసేవాళ్ళు చాలా మంచి చేసుకోవచ్చు ఎందుకంటే సో దీంట్లో రైస్ లేవు కాబట్టి మనకి కాబట్టి మంచిది. ఇంకా రైస్ వాడకూడదు అని నేను సో ఇలా మినపగుండ్లకి సో ఇలా వేసుకుంటున్నాను. సో మనం వైట్ రైస్ ఎంత తగ్గించుకుంటే అంత మంచిది, అప్పుడే మన బాడీ తగ్గుతుంది అన్నమాట. సో మార్నింగ్ వేసి ఒక గ్రీన్ టీ అండ్ ఇలా మినపట్టు జావా రోజు. సో ఒకరోజు ఇలా రోజు జావా చాలిన వేడైతుంది కాబట్టి మనకి ఇలా ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి. ఇప్పుడు ఏం వేయలేదనా? సో ఘీ అయితే వేయలేదు, మర్చిపోయినాయి ఇవాళ. సో ఇలా దోశ వేసేస్తే సరిపోతుంది అనమాట. సో ఇంకా చాలా స్నాక్స్ రెసిపీస్ ఉన్నాయి, నేను వేరే ఫుడ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను చూడండి మీరు. సో వాడు వస్తాడు ఇప్పుడు. సో ఇలా వచ్చేస్తుంది అనమాట, చాలా బాగుంటుంది. నిన్న పల్లి చట్నీ అయితే కారం వేసుకున్నా చాలా బాగుంటుంది, ఉట్టి తిన్నా ఇంకా బాగుంటుంది అని మంచిది ఇలా కావాలి. సో మనం పిండి ఎంత మంచిగా ఒదిగి ఉంటుందో ఉప్పి అప్పుడే దోశ మంచిగా వస్తుంది. మనం మామూలు దోశ ఎలా వస్తాయి అలానే వస్తుంది, కొంచెం పిండి కొంచెం పలచగలుగుతుంటే సరిపోతుంది అనమాట. కానీ నాకు ఇలానే ఇష్టపడే అందుకని నేను వేసుకున్నాను. ఓ అయిపోయింది వాడు తినడానికి. ఇప్పుడు మేము తినడానికి వేసుకుంటున్నాం, వాటర్ ఎక్కువ అయిపోయినాయి. సో టైం వచ్చేసి 8:30 అయింది. సో రైడ్ ఆయిల్ ఇది ఒక మాకు లేట్ అనమాట. సో మనం వేసుకున్నాం ఇప్పుడు దోశ. హాయ్, ఏం తింటున్నావు? ఏం తింటున్నావు? దోశ. దోశ బాగుందా? యు లైక్ ఇట్? థ్యాంక్ యూ. నా ఎలా బ్యాగ్ మార్చినా సో ఈ బ్యాగ్ పంపిస్తున్నాను. సో ఇది ఏంటి ఏంట్రా? ఇటు చూడు ఇటు చూడు ఇటు ఇటు మహాన్ మహాన్ ఇటు ఇటు బాయ్. ఆ స్కూల్కి రేపు హాలిడే కదా మహాన్, కింద పడుతు చిన్నగా దిగు. రేపు హాలిడే మహాన్కి, సాటర్డే సండే చిన్న కదా చిన్నగా. బాయ్ బాయ్ మహాన్. ఇక్కడ నానా డాడ్ చిన్నగా దిగు, దగ్గుస్తుందా చిన్నగా చిన్నగా వస్తున్నాడు పా పాప, నడుచుకుంటూ పోవాలి మనం పా. చిన్నగా వెనకేం చూస్తున్నావు? దూకకురా జంప్. అక్కడ దూకేవు, ఓకే జంప్ చేయకూడదు, కింద పడతావు.
అక్కడ నుండి రెండు నందు నందు నందుగాడు బాయ్ చెప్పురా పో పిల్లు పో బాయ్ చెప్పు అగు డాడీ వచ్చాడు ఏమైంది అమ్మా ఏమైంది రేపు హాలిడేనే కదా ఇలా ఎక్కువ రోజే చెన్నా